మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవరాజ్ నెమ్మది అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మరి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు, మరి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విని వెంటనే. అండ్ తర్వాత మరి బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మరి అలా మీరు దేవుని యొక్క వాక్యాన్ని లేంటి యొక్క వీడియోస్ని అన్నింటిని కూడా వీక్షించి మరి దైవ దీనిలో పొందగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడివచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు గ్రేస్ గాస్పుల్ చర్చ్ దిస్ మార్నింగ్. అండ్ ఇప్పటి వరకు మనం దేవుణ్ణి ఎంతగానో మరి స్తుతులతో పాటలతో ఆయన గణపరిచాం. దేవుని సందేశాన్ని విందాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి థాట్ని దేవుడు మీ అందరికి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. అండ్ ఐ థింక్ ఇట్స్ గోన్ బి అ కైండ్ ఆఫ్ సీరియల్ మెసేజ్ ప్రాబ్లీ. మరి ఎంతకాలం దీన్ని దేవుడు మళ్ళీ తీసుకెళ్తాడో నాకు తెలియదు, బట్ వి హ్యావ్ వండర్ఫుల్ మెసేజ్ దిస్ మార్నింగ్. మనకి అంటే ప్రతి మనిషికి కూడా ఏమిష్టము అంటే ఆప్షన్స్. చెప్పండి ఒకసారి, మనం విన్నాం కదా ఈ మాట ఆప్షన్స్ అనే మాట. ఫీచర్స్ ఎక్కువ కావాలి, ఆప్షన్స్ ఎక్కువ ఉండాలి, వెరైటీస్ ఎక్కువ ఉండాలి, ఏదో ఒకటే ఉంటే కుదరదు. ఆప్షన్స్ కావాలి. ఆప్షన్స్ ఏంటి? ఏ ఆప్షన్ ఉంది ఇక్కడ? ఏం మనం ఎన్నుకోవాలి? ఆప్షన్ అంటే ఇంగ్లీష్లో ఎన్నుకొనుట, ఓకే, చూసింగ్, ఓకే, ఎన్నుకొనడం, ఆల్మోస్ట్ ద సేమ్ మీనింగ్. ఉదాహరణకి మనం ఒకవేళ ఒక మొబైల్ కొనడానికి వెళ్ళామనుకోండి, వాట్ వీ డూ? ఏం చేస్తాం? అసలు ముందు మొబైల్ కొనేటప్పుడు ఏం చేస్తాం తెలుసా? అబ్బో, వీడియో ఆల్సో కెన్ యూ హ్యావ్ టు టర్న్ దేర్ ఇటు టర్న్ దేర్ ఏం చేస్తామండి? ముందే అసలు ముందు అమెజాన్లో మొత్తం మొబైల్స్ అన్నీ చూసేసి, పైనుంచి కింద వరకు చూసేసి, ఎంత జీబీ ఉంది, ఎంత ర్యామ్ ఉంది, ఎంత ప్రాసెసర్ ఉంది, అసలు ఏ కంపెనీ ఇది, దాని ఫీచర్స్ ఎంత, అసలు పిక్చర్స్ ఎలా ఉన్నాయి, అసలు దీంట్లో ఇవన్నీ చూస్తాం. ఆప్షన్, వి లుక్ ఫర్ ఆప్షన్. హల్లెలూయా. డు వి డూ దాట్? చేస్తామండి. ఎట్లాగ మనం చేస్తాం? మీరు చేయరేమో, నేను చేస్తాను. ఎందుకంటే వి యూజ్ బికాస్ వి లైక్. ఇఫ్ దెర్ ఇస్ మెనీ ఆప్షన్స్ వి లైక్. ఆప్షన్స్ ఉంటే మనకి ఇష్టం, ఎందుకంటే మనకు స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి. ఒక ఇల్లు కొనాలనుకోండి, అంత అందమైన ఇల్లు మరి ఎప్పుడు ఇస్తాడు దేవుడు? కానీ స్తోత్రం, చాలా బాగుంది అసలు ఆ ఇల్లు. ఏదో జస్ట్ గూగుల్లో ఒక హౌస్ అని కొడితే అంత బ్యూటిఫుల్ హౌస్ వచ్చింది. అది ఎక్కడైతే కాదులే, కానీ బట్ ఇట్స్ రియలీ నైస్, వండర్ఫుల్. ఇల్లు కొనాలనుకోండి, ఏం చేస్తాం? ఏదోడు కొను. మనం చూసుకొని ఏది మనకి అనుకూలమైందో, ఏది బాగుందో, కనీసం అద్దెకెళ్ళాలని కానీ ఎక్కడ కూడా వెళ్ళాం కదా, అద్దెకెళ్ళడానికి కూడా ఏం చేస్తాం? మంచిది కావాలి అని చూస్ చేసుకుంటాం. మనకి సరిపోయిందా లేదా అని చూసుకుంటాం. ఓ బైక్ కొనేటప్పుడు ఏ బైక్ కొనాలని మళ్ళీ ఆప్షన్స్కి వెళ్తాం. హీరో హోండా కొనాలా, అదే హీరో కొనాలా, హోండా కొనాలా, సుజుకి కొనాలా, యమహా కొనాలా, ఏం కొనాలి అని మళ్ళీ మనం దానికి వెళ్తూ ఉంటాం. కార్స్ విషయంలో అంతే, బిజినెస్ చేయాలనుకున్నాం అనుకోండి, బిజినెస్ విషయంలో కూడా అంతే. ఏ బిజినెస్ చేయాలి నేను, ఏది చేస్తే నాకు ప్రాఫిటబుల్ ఉంటుంది అని ప్రతిసారి మనము ఆప్షన్స్ని వెతుక్కుంటాం. హోటల్కి వెళ్తారు, మెనూ తీసుకుంటారు, ఏముంటాయి అందులో ఆప్షన్స్? ఏముంటాయి అక్కడ? నీ ఏం తింటావో నీకు అక్కడ ఆప్షన్ ఇస్తున్నాడు అనమాట. ఏం కావాలంటే అది, చిల్లీ చికెన్, లాలీపాప్స్, చికెన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఇట్లాంటివి చాలా ఎన్నో ఉంటాయి. వి లైక్ ఆప్షన్స్. యునో డైలీ గాడ్ ఆల్సో గివ్స్ అస్ ది ఆప్షన్స్. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా ప్రతి దినము మనకేమిస్తున్నాడండి? ఆప్షన్స్ ఇస్తూ ఉన్నాడు. మనము కూడా మన జీవితంలో దేవుని యొక్క రూపులోనికి వెళ్ళడానికి, టు కమ్మింగ్ టు ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రూపులోనికి మనం వెళ్ళడానికి
మనం ఏం చేయాలో తెలుసా? మనం కూడా కొన్ని ఆప్షన్స్ తీసుకోవాలి. దేవుడు ఇస్తూ ఉంటాడు రోజు. గాడ్ ఈజ్ గివింగ్ అస్ ఎవ్రీ డే ది ఆప్షన్స్. నేను బైబిల్లో చూస్తూ ఉంటే కొన్ని చక్కని సన్నివేశాలు నన్ను ఆకర్షించినాయి. ఐ వాజ్ థింకింగ్ ఆన్ దిస్ టాపిక్ ఆప్షన్స్, ఎన్నిక, ఎంపిక చేసుకోవడం. దేవుడు కూడా మనకు అలాంటి ఆప్షన్స్ ఇస్తాడా మన లైఫ్లో, మన స్పిరిచువల్ లైఫ్లో, మన యొక్క ఈ లోకానుసారమైనటువంటి లైఫ్లో కూడా దేవుడు మనలో మనం బెటర్ చేసుకోవడానికి, ఆయన రూపులోనికి రావడానికి మనకి ఏమన్నా ఇస్తాడా ఆప్షన్స్ అంటే, ఎస్ డెఫినెట్లీ గాడ్ గివ్స్. వీ ఆల్వేస్ హ్యావ్ ఆప్షన్స్, వీ లైక్ ఆప్షన్స్. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఆప్షన్స్లో మెనీ టైమ్స్, చాలాసార్లు మనం నెగిటివ్ వాటినే మనం తీసుకుంటూ ఉంటాం. బట్ దెర్ ఇస్ అ పాజిటివ్ ఆప్షన్ ఆల్సో. పాజిటివ్ ఆప్షన్ కూడా ఉంది, దేవుడు పెట్టాడు, దాన్ని తీసుకోం మనం. నెగిటివ్ తీసుకుంటాం. ఈరోజు రెండు విషయాల గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను. గాడ్ వాంట్స్ టు స్పీక్ టు అస్. వాట్ ఈస్ ద ఆప్షన్? ఇట్ ఈస్ నాట్ అండ్ లవ్ ఆర్ రివెంజ్. ప్రేమ లేక పగ. యు నో ఎవ్రీ డే వి హ్యావ్ దిస్ టూ థింగ్స్ బర్నింగ్ ఇన్ అవర్ హార్ట్స్. ప్రేమ కూడా రేగుతూ ఉంటుంది, పగ కూడా రేగుతూ ఉంటుంది. ప్రేమను చూపించాలనిపిస్తుంది, కానీ పగ ఎప్పుడు కూడా ప్రివేల్ చేస్తూ ఉంటుంది. ప్రేమించాలనిపిస్తుంది, కానీ వాళ్ళు చేసిన తప్పులు గుర్తుకొచ్చి మరలా వారిని ద్వేషించాలనిపిస్తుంది. ప్రేమకు పగకు లోపల ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ గాడ్ వాంట్స్ అస్ టు సీ వాట్ డు యూ సెలెక్ట్. ఏం చూస్ చేసుకుంటావ్? ఆర్ యు గోన లవ్, ఆర్ యు గోన టేక్ రివెంజ్? నువ్వు ప్రేమించాలనుకుంటున్నావా, పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? దేవుడు నీ ముందు ఏం చేస్తాడు? ఆప్షన్స్ పెడతాడు. నేను ఇప్పుడు ఎవరి మీద కూడా కోపంగా లేనండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అసలు నాకు ఎవరి మీద ఏ కోపం లేదండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరే, ఇప్పుడు ఎవరు ఎత్తలేదు. నాకు ఉందండి చిన్న బాధ, ఉందండి చిన్న కోపం ఉందండి. ఒకళ్ళ మీద నాకు కొంచెం వాళ్ళు చేసిన పనికి నేను చాలా హర్ట్ అవుతున్నానండి. ఉందండి నాకు అట్లాంటి బాధ ఉందండి. అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు మీరు ఎత్తలేదు, ఎవరు ఎత్తలేదంటే ఇప్పుడు మీరు చాలామంది ఎత్తలేదు. దాని అర్థం ఏంటి? అందరికి ఉన్నట్లే కదా. మనము కోపం లేని వారిని కాదంటే కోపడడం తప్పు కాదు, కానీ దైవికమైన కోపం వేరు, పాపానికి త్రోవ చూపేటువంటి కోపం వేరు. అందుకే దేవుని మాటలు కూడా ఏం చెప్తుందంటే, కోపపడుడు కానీ పాపము చేయకుడి. బీ యాంగ్రీ బట్ సిన్ నాట్. కోపపడుడు కానీ పాపము చేయకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు కోపడ్డారు, కానీ అది దైవిక పూర్వకమైన కోపం, పరిశుద్ధతను నేర్పించే కోపం. నౌ లిసన్ దిస్ కేర్ఫుల్లీ. మనకి కోపాలుంటాయి, మనకి బాధ ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి వాటిని మన ఎదుట వాళ్ళు చేసేసరికి తట్టుకునేటువంటి పెయిన్ ఉంటుంది. వి ఫీల్ దట్ వన్ ఆల్వేస్ సాతన్. యు నో వాట్, జాగ్రత్తగా గమనించండి. సాతాన్ ఏం చేస్తాడు తెలుసా? మన మనసుని కంట్రోల్ చేస్తూ నీకు క్షమించలేనటువంటి ఒక మనసునిస్తాడు, క్షమించలేని మనసుని. నేను క్షమించడం అంటే ఏంటో తెలుసా? ఐ వాజ్ టెల్లింగ్ సంథింగ్ లైక్ దిస్. నౌ లిసన్ కేర్ఫుల్లీ. నీవు ఒక వ్యక్తిని చూసినప్పుడు నీకు వాళ్ళు ద్రోహం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ జయ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్. జయని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను. ఫర్ ఎగ్జాంపుల్, తను నాకు ద్రోహం చేశాడు, లేకపోతే తను నాకు ఏదో చాలా కష్టమైన పని చేశాడు, నా మీద తప్పుగా చెప్పాడు, లేకపోతే నన్ను కొట్టాడు, లేకపోతే నన్ను తిట్టాడు, ఏదో చేశాడు, నాకు చాలా బాధాకరమైన విషయం అది. బట్ నేను క్షమించినప్పుడు, తను చూసినప్పుడు తను నాకేం చేశాడో అదే గుర్తుకొస్తే మాత్రం నువ్వు ఇంకా క్షమించలేదని అర్థం. దట్స్ వాట్ ఈస్ రియల్లీ ఫర్ గివింగ్. ఫర్ గివింగ్ ఈజ్ సంథింగ్ దాట్ యువర్ ఫర్గెటింగ్ ఈవెన్ వాట్ దే హ్యావ్ డన్ టు యూ. వాళ్ళు నీకు ఏం చేశారో అది కూడా నువ్వు మర్చిపోవడమే నిజమైన క్షమాపణ. దేవునికి స్తోత్రం. నువ్వు ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా ఇంత చేసింది, ఇంత చేశాడు
అని కనుక నీవు నీకు కనుక గుర్తొచ్చిందంటే నువ్వు నిజంగా నీ మనసులో ఆమెను ఆమెను కానీ అతన్ని కానీ నువ్వు క్షమించలేదనే అర్థం. చాలాసార్లు నేను కొంతమంది క్షమించలేను, నువ్వు కొంతమంది క్షమించలేవు, కొంతమందిని మనం అంతగా క్షమించలేని స్థితికి వెళ్ళిపోతాం. అది చేయడం వల్ల ఏమవుతుందంటే మన మనసులో భారము ఇంకా ఏమవుతూ ఉంటుంది చెప్పాలి, ఏమవుతూ ఉంటుంది పెరిగిపోతూ ఉంటుంది. వారిని క్షమించలేక మనం ఇంకా వాళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళు చేసిన తప్పులే గుర్తు చేసుకుని తప్పులే గుర్తు చేసుకోవడం వల్ల మనకేమొస్తుంది, మనకి ఆయాసం వస్తుంది, భారం వస్తుంది. ఐ సీ ఎ పర్సన్ ఇన్ ద బైబుల్ సచ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్, యు నో వాట్, హీస్ ఎ గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్, అండ్ నాట్ ఓన్లీ దట్ హీస్ ఎ గుడ్ గాడ్లీ పర్సన్ నేమ్ జోసెఫ్. చూద్దాం ఒకసారి ఆదికాండము 50వ అధ్యాయం 14వ వచనం నుంచి నేను చదువుతాను. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునికి వచ్చిరి. జాగ్రత్తగా విందాం, జరిగిన సంగతి ఏంటయ్యా అంటే యాకోబుకు 12 కుమారులు, ఎంతమంది కుమారులండి, 12 కుమారులు, 12లో 11వ వాడైన యోసేపు అంటే యాకోబుకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన తాను అతిగా ప్రేమించినటువంటి భార్య అయినటువంటి రాహేలుకు పుట్టింది కనుక. కానీ రాహేలును ఆయన కోల్పోయాడు కాబట్టి, రాహేలు ముందే చనిపోయింది కనుక రాహేలు కన్నటువంటి మొదటి కుమారుడైనటువంటి యోసేపు ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఆయనకి చక్కని వస్త్రములు కుట్టించి ఆయనకి ధరింపజేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు ఎవరు, తండ్రి అయినటువంటి యాకోబు. స్తోత్ర యాకోబు ముద్దుగా చూసుకున్నటువంటి ఈ కుమారుడు ఏం చేస్తూ ఉండేవాడు తెలుసా, అన్నలు చేసినటువంటి ప్రతి తప్పిదమ్ను తీసుకొచ్చి ఏం చేస్తాడు మీకు తెలుసుగా, సహజంగా చిన్నపిల్లలకు ఉన్నటువంటి లక్షణమే అది, ఏం చేస్తారు, చాడీలు చెప్తారు. ఏం చెప్తారు చెప్పరే, చాడీలు చెప్తారు. ఏ మీ చెల్లి నీ మీద ఎప్పుడు చాడీలు చెప్పలేదా, మీ అక్క నీ మీద ఎప్పుడు చాడీలు చెప్పలేదా, నీ తమ్ముడు మీద చెప్పలేదా, మీ యూనో అన్నయ్య చెప్పలేదా, మనం అందరం చాడీలు చెప్పుకుంటూ ఉంటాం. పెద్ద తర్వాత మెల్లమెల్లగా మారుతుంది అనుకోండి. ఇది మానవ సహజ లక్షణం. ఇది ఎక్కడొచ్చింది తెలుసా, ఆదాం దగ్గర నుంచి వచ్చింది. ఏదో తోటలో ఆదాము తిన్నావా అంటే అయ్యా తిన్నానయ్యా క్షమించయ్యా అని అనలా, ఏమన్నాడు, డైరెక్ట్ ఆన్సర్ కాదు ఇది, నీవు నాతో ఉండుటకు ఇచ్చినటువంటి ఆ స్త్రీ నాకు ఇవ్వడం బట్టి నేను తిన్నాను కానీ లేదంటే నేను తినేవాడు కాదు. బా వాట్ డు వి వాట్ వి సీక్ ఆప్షన్స్ అగైన్ హియర్. ప్రేమ దేవుని వెళ్ళారా, చాడీలు చెప్తున్నాడని చెప్పి అతని మీద పగబట్టి గుంటలో వేసి మిజ్రాయిల్కి అమ్మేసినప్పుడు అంటే ఐగుప్తులకి అమ్మేసినప్పుడు ఐగుప్తులో ఫొతిఫర్ అనేటువంటి ఒక అతను ఆయన్ని బానిసగా కొని ఆయన ఇంట్లో పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా చోదనలు వచ్చినాయి యోసేపుకి. అర్థం కావట్లేదు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హిజ్ లైఫ్, అవే ఎందుకు జరగాలనిపిస్తూ ఉండదు. ఒక్కోసారి నేను అనుకుంటాను, నేను దీన్ని ధ్యానం చేస్తుంటే అనుకున్నాను, సమ్టైమ్స్ అవర్ ఎనిమీస్ ఆల్సో థింగ్స్ ద సేమ్ థింగ్. యూనో వాట్, ఎలా థింక్ చేస్తుంది తెలుసా, గుంటలు వేసేసి అయిపోయింది ఈడి పని, ఇంక ఈడు ఎప్పుడు బయటికి రాడు, ఈయన ఎవడు బయట తీయలేడుక, ఈడి జీవితం ఇంతే అనుకుంటారు శత్రువులు అనుకుంటారు. కానీ దేవుని ఇందు భయభక్తులు కలిగినటువంటి వారు గుంటలో కాదు ఇంకెంత లోతుల్లోకి వెళ్ళినా కానీ దేవుడు అంతకంతకు ఏం చేస్తాడు, ఏడంతలుగా దేవుడు ఆశ్రయిస్తాడు, తీసుకుని వస్తాడు పైకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐ వాజ్ వండరింగ్ నా సిస్టర్ నాకు ఇంతకుముందు చెప్పలేదు, దేవుడు వాళ్ళ దగ్గరికి నీ మీ అందరికి గుర్తుందా, మనము ఒక మెసేజ్ 30th తారీఖున డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ గురించి నేను మాట్లాడాను. ద సేమ్ మెసేజ్ ఐ షేర్డ్ విత్ దెమ్, దే బిలీవ్డ్ ఇన్ హిమ్, గాడ్ బ్లెస్డ్ హర్, ఐ మీన్ వాళ్ళ యొక్క కూతుర్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. చెల్లికి దేవుడు ఆమె ఆశించిన దానికంటే ఎలా, ఆమె ఆశించిన దానికంటే చెక్ 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 సౌండ్ పెట్టండి చెక్ చెక్
చెక్ చెక్ రైట్. తన తండ్రికి వీరు చేసినటువంటి సమస్త పాపములు చెప్తున్నారని పగబట్టి గుంటలో వేసి దాని నుంచి బయటకు తీసి బానిసగా అమ్మి వేశారు. పోతిఫర్ ఇంట్లో కష్టాలు పడ్డాడు. పోతిఫర్ భార్య ఆయన మోహించి, ఆయన పాపము చేయకపోయినా పాపము చేసిన నిందించి మళ్ళీ జైల్లో వేపించింది. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నేను అనుకుంటాను, బహుశా యోసేపు ఎప్పుడైనా ఇదంతా నా అన్నలు చేయడం వల్లే కదా జరిగింది అని అనుకుని ఉండుండొచ్చు, రాయబడలేదు. బట్ నౌ వెన్ హీ వాజ్ మెచ్యూర్డ్ ఇన్ గాడ్స్ గాడ్లీనెస్, ఇప్పుడు చూడండి, యాకోబు వచ్చాడు, ఆయన కుటుంబంతో కలిసి వచ్చారు 70 మందిగా. ఇప్పుడు యాకోబు చనిపోయాడు, అన్నలకు భయం పుట్టేసింది, అన్నలు భయపడుతున్నారు. తండ్రి ఉన్నప్పుడు మన తమ్ముడైనటువంటి యోసేపు మన మీద ప్రేమ చూపించి బాగా చూసుకున్నాడు. ఇప్పుడు తండ్రిని మనం పాతి పెట్టేశాము, ఆయన చనిపోయాడు. ఇప్పుడు మన మీద మన తమ్ముడైనటువంటి యోసేపు, ఇప్పుడు ఫరో తర్వాత ఫరో గనుక, ఈ రాజ్యాధినేత గనుక, మనం ఆయనకి చేసిన ద్రోహంను బట్టి మన మీద పగ తీర్చుకుంటాడేమో అని చెప్పేసి వచ్చి ఆయనకి నమస్కారం చేసి మొరపెడతా ఉన్నారు. ఎవరు? యోసేపుకి ఆప్షన్ ఉందా లేదా? యోసేపుకి ఆప్షన్ ఉందా లేదా? ఉంది. ఆయన ఇప్పుడు పెద్దవాడయ్యాడు, ఇప్పుడు రాజు తర్వాత రాజు అయ్యాడు, సర్వరాజ్యం ఆయన చేతిలో ఉంది, సైనికులు ఆయన చేతిలో ఉన్నారు. అన్నలు చేసిన ద్రోహాన్ని బట్టి వారిని శిక్షించాలనుకున్నప్పుడు అనుకుంటే అది 2 క్షణాల పని. ఆయనకి చంపేమంటే దెబ్బకు చంపేస్తారు మొత్తాన్ని. జోసెఫ్ చూజ్డ్ టు లవ్. స్తోత్రం. ఏ ఆప్షన్ ఎన్నుకున్నాడండి చెప్పండి, ఏ ఆప్షన్ ఎన్నుకున్నాడండి? చూడండి అక్కడ ఏముందో. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడును అతని సోదరులను అతని తండ్రిని పాతిపెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునికి వచ్చిరి. యోసేపు సోదరులు తమ తండ్రి ముతుముదుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి, ఏం పట్టి? పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిత్యముగా కీడు చేయననుకొని యోసేపునికి ఇలాగ వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా యోసేపుతో నీ సోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడ నేను. మరియు 18 మరియు అతని సోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, ఏం చేయాలంట? ఏమంటారు వచ్చి? యోసేపు, నేను మీకు దాసులమయ్యా, నేను నీకు దాసుని. జోసెఫ్, హీ డిడ్ నాట్ బిహేవ్ లైక్ దే బిహేవ్డ్. హీ డిడ్ నాట్ బిహేవ్ లైక్ ఓల్డ్ పీపుల్ డూ ఇట్. ఈ లోకస్తులు బిహేవ్ చేసినట్లు బిహేవ్ చేయాల. వాస్తవానికి నేను అనుకుంటాను, మనకెంతమందికి అటువంటి గుణం ఉంది? హౌ మెనీ ఆఫ్ వీ ట్రూలీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గాడ్లీ నేచర్ టు చూస్ టు లవ్? స్తోత్రం. ప్రేమించడానికి ఎన్నుకోవడం మాకు మా కుటుంబానికి దేవుడిచ్చాడు. స్తోత్రం. నేను ధైర్యంగా చెప్పగలను, మా నాన్నగారు, మా మమ్మీ, అట్లాగే మా కుటుంబం, అక్క, బావగారు, మేమందరం కూడా, వి లవ్ ద పీపుల్ ఈవెన్ హూ హేట్స్ అస్, హూ బీట్స్ అస్. మమ్మల్ని కొట్టిన వాళ్ళని మేము ప్రేమించాం, వారి కోసం మేము ప్రార్థన చేసాం. మమ్మల్ని అవమానపరిచిన వాళ్ళ గురించి మేము ప్రేమించాం, వారి గురించి మేము ప్రార్థన చేసాం. దిస్ ఈజ్ అ గాడ్లీ నేచర్. స్తోత్రం. హల్లెలూయా. డు యు హ్యావ్ ఆప్షన్ ఎవ్రీడే? Yes, you have option every day. ప్రతి రోజు కూడా నిన్ను బాధించేవారు ఉంటారు, నీ మనసును నొప్పించేవారు ఉంటారు. నువ్వు అనుకున్న దానికంటే ప్రతిగా ఎక్కువగా కీడు చేసేవారు ఉంటారు, నీ సహనాన్ని పరీక్షించేవారు ఉంటారు. నువ్వేమి ఎంచుకోగలగాలి? దేవుడు చెప్తున్నాడు, ఐ హ్యావ్ 2 ఆప్షన్స్ ఫర్ యూ. దిస్ ఇస్ అ సర్టన్ ఆప్షన్ టు టేక్ రివెంజ్, to forgive and love is godly nature. Hallelujah. Stotram.
అయ్యా నీ దాసులమే మేము ఇప్పుడు, నాన్నగారు చనిపోయిన తర్వాత చనిపోతే ఈ మాట అన్నారు, యోసేపు దయచేసి మమ్మల్ని నువ్వు శిక్షించొద్దు అని చెప్పి వాళ్ళు వేడుకుంటూ ఉంటే యోసేపు ఒక మాట అన్నాడు చూడండి 19వ వచనంలో, యోసేపు భయపడుకుడి నేను దేవుని స్థానమందు ఉన్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించను. దేవునికి స్తోత్రం. హౌ మెనీ ఆఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్ టు దెమ్ దట్ లవ్ గాడ్. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏమిటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ద గుడ్ టు దెమ్ దట్ లవ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయి అనొచ్చు. ఇది కూడా మేలు కొరకేనా? అవును. అది కూడా మేలు కొరకే. ఈ నష్టం కూడా మేలు కొరకేనా? అవును. ఆ నష్టం కూడా మేలు కొరకే. ఈ అవమానం కూడా మేలు కొరకేనా? ఎస్. అవును. ఆ అవమానం కూడా మేలు కొరకే. మరి ఇది కూడా మేలు కొరకేనా? ఈ నష్టం కూడా? ఎస్. ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ యూ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితమును మరింతగా శ్రేష్టమైనదిగా దేవుడు మార్చడానికి, నీకు అనుభూతినివ్వడానికి, అనుభవం ఇవ్వడానికి దేవుడు నీకు ఇవన్నీ నేర్పిస్తున్నాడేమో. పరీక్షించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. జోసెఫ్ నెవర్ స్పోక్ అబౌట్ దామ్. ఎప్పుడు కూడా మీరు అట్లా చేశారు కదా, రండి మీ పని చెప్తా, ఇప్పుడు నేను ఏ స్థానంలో తెలుసా, అరే నువ్వు నాకు అట్లా చేయాలనుకున్నవరా, ఇప్పుడు చూడరా నేను ఎలా ఉన్నానో. నో. పగ తీర్చుకునేది యెహోవా వశం. ఎవరు తీర్చుకుంటారు పాగా? దేవుడు తీర్చుకుంటాడు. ఇట్ ఈస్ గాడ్ హూ టేక్స్ రివెంజ్. ఇట్ ఈస్ యూ నీడ్ టు బి కామ్ అండ్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ లవ్. దట్స్ వాట్ బైబుల్ సేస్. దట్స్ వాట్ గాడ్ సేస్. దట్ ఇస్ ద గాడ్లీ నేచర్. దేవునికి స్తోత్రం. భయపడుకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా ఓ చెప్పలు కొడదామా యేసూబ్ గారికి. ఆయన హెవెన్లో ఉన్నాడు కానీ వాట్ ఏ గాడ్లీ నేచర్. ఏమంటే అప్పుడు ధర్మశాస్త్రం ఉందా చెప్పరే? అప్పుడు ధర్మశాస్త్రం ఉందా? లేదే. అప్పుడు ఏమంటారు, తన తండ్రి అయినటువంటి యాకూబు తన పక్కనే ఉన్నాడా? లేడే. యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారా బుద్ధివాక్యం చెప్పడానికి? లేరే. ఇది దేవుని మనసు. హల్లెలూయా. డూ యూ హ్యావ్ ఆప్షన్స్? ఎస్, వీ హ్యావ్ ఆప్షన్. వాట్ ఈస్ ద ఆప్షన్? టు ఫర్గివ్ ఆర్ టు టేక్ రివెంజ్. హల్లెలూయా. మొన్న ఒకసారి నేను కార్ వేసుకుని వస్తుంటే సడన్గా ఒకడు వచ్చి ఆయన గుద్దేశాడు. సహజంగా ఏమవుద్దంటే తెలుసా, ఇంకోళ్ళు అయితే ఒకప్పుడు నేను కూడా ఏం చేసేవాడంటే వెంటనే కార్ ఆపేసేసి డోర్ తీసేసి టకటక్ వెనకెళ్ళి అదంతా డిక్కి అది ఏమంటారు వాడ్ వి కాల్ బంపర్, ఆ బంపర్ వెనకాల బంపర్ చూసి ఏం గాట్లని చూసి బుద్ధంత జ్ఞానం అందరు నీకు ఏం మాట్లాడు ఏం చేశావు రాను పక్క నుంచో ఎట్లా చేసేవాళ్ళం. మనం అనుకున్నాను ఇలా అద్దలను చూశాను వెనకాల గుద్దులో వెనక అద్దలం చేశాను వెళ్ళిపోయాను. అనవసరమైన ప్రాబ్లం ఇన్వైట్ చేయడం తప్ప ఏముండదు. ఎందుకంటే నీది పెద్ద వెహికల్ కాబట్టి నువ్వు ఎంత అరిసినా ఏం చేసినా నీ మైండ్ నువ్వు మూడ్ అంతా పాడు చేసుకున్నావు కానీ ఏముండదు. అప్పుడే పెయింట్ వేయించుకొని చక్కగా నీటికి తీసుకొచ్చాను. అంతగా ఏం కాలేదులే కానీ చెప్తున్నా. అంటే పీపుల్ ఆర్ లైక్ దాట్. ఆర్ వి రియల్లీ హ్యావింగ్ ద నేచర్ ఆఫ్ లవ్? నిజంగా మన జీవితంలో ఆలోచిద్దాం. మన జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు మోసం చేసిన వాళ్ళే ఎక్కువ మంది కనపడతారు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళే ఎక్కువ మంది కనపడతారు. నువ్వు ఆహ్వానించకపోయినా నీ జీవితంలోకి వచ్చి నిన్ను చాలా డ్యామేజ్ చేసే వాళ్ళు ఉంటారు.
నీకు తెలియక వాళ్ళని ఆహ్వానించిన దాన్ని వాళ్ళు కొంతమంది ఉంటారు. నీ జీవితాన్ని నష్టం చేసి నీ లైఫ్ని చాలా ఇబ్బందులు పెట్టడం ఉంటారు, కొన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తారు ఉంటారు. థింక్ ఎవ్రీథింగ్ పాజిటివ్లీ దట్ గాడ్ ఈస్ టీచింగ్ యూ ఎ లెసన్ అండ్ హీ వాంట్స్ టు లవ్ ఎవ్రీబాడీ. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక మాట చెప్తాడు, మత్తయి సువార్త 5:43 అంటాడు, నీ పొరుగు వాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. స్తోత్రం. మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షను కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఇట్లా మీకు ఏమి ఫలము కలుగును? సుంకరును అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనములు చేసిన ఇట్ల మీరు ఎక్కువగా చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగూ చేస్తున్నారు కదా. మీరు మీ పరలోపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎప్పుడు? మీరు క్షమించినప్పుడు. ఎప్పుడు? మీరు ప్రార్థించినప్పుడు. ఎప్పుడు? మీరు ప్రేమించినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాట్ విల్ బి ద ఫైనల్ థింగ్ టు ప్రివేల్? ఏది ప్రివేల్ అవుతుంది? ఏది శాశ్వతం ఉంటుంది? అపొస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చివరి మాటలు అంటాడు, విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలిచును, వాటిలో శాశ్వతమైనది ఏంటిది? ప్రేమయే. ఈరోజు మనల్ని ఇక్కడ నుంచో పెట్టింది ఏంటిది? మాట్లాడండి. ప్రేమ మన రక్షించింది ఏంటిది? యేసుక్రీస్తు రావడానికి కారణం ఏంటి? ప్రేమ. ఇట్ ఈస్ లవ్ which is all the center of God's grace. Hallelujah. ఆ తర్వాత అందరూ ఏం చేశాడంట? ప్రీతిగా మాట్లాడు. హీ వాజ్ స్పీకింగ్ లేదండి, అట్లాగేం కాదు. చచ్చి అలా అనుకోమాకండి, నేను మీలాంటి కాదు, మీరు నాకు చాలా చేశారు నిజమే. నేను ఆ రోజు చిన్నపిల్లని ఏడుస్తున్నాగా నేను గోట్లో నెట్టేశారు, నన్ను నా తండ్రికి దూరం చేశారు, నేను ఐగుప్తు దేశంలో బహు శ్రమలు పడ్డాను, ఆయన అన్ని మంచిగా చేశాడని దేవుడు. సీ వెన్ యు గ్రో ఇన్ యువర్ స్పిరిట్ యు విల్ స్టార్ట్ టు లవ్ ద పీపుల్. స్తోత్రం. దేవుని మనసుని ఆస్వాదం చేసుకోండి, ఎదగండి. దేవుడు అన్నాడు, ప్లీజ్ గ్రో ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యు నో వాట్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ? లవ్, ప్రేమించడం. స్తోత్రం. రెండోది చూస్తే, వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ దట్ ఈస్ కాల్డ్ holiness or sin. పరిశుద్ధత లేక పాపమా, ఇది వస్తుంది ఆప్షన్ రోజు మన ముందుకి. వాట్ డు ఐ షుడ్ సే? పరిశుద్ధత లేక పాపమా, నేను ఏది ఎంచుకోవాలి, ఏమి చూడాలి, ఏమి తాగాలి, ఏమి తినాలి, నా లైఫ్లో పవిత్రత ఎలా పాటించాలి లేదా పాటించకూడదా? ఎప్పుడు ఈ ఫైట్ జరుగుతూనే ఉంటుంది మన మనసులో. అగైన్ వీ హ్యావ్ దిస్ ఆప్షన్ అగైన్. సెకండ్ ఆప్షన్, వాట్ ఈస్ దట్ సెకండ్ ఆప్షన్? హోలీనెస్ ఆర్ సిన్. వాట్ వీ డూ ఆల్మోస్ట్ ఆల్వేస్, వీ గివ్ ప్లెజర్ టు అవర్ ఫ్లెష్. మన శరీరానికి మనం సుఖము పంచడానికి కొరకు, మన శరీరానికి మనము ఆ యొక్క తృప్తినివ్వడానికి మన శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. సంఖ్యాకాండంలో నాకు ఇద్దరు యవనస్తులు కనబడతారు, 25వ అధ్యాయంలో ఇద్దరు యవనస్తులు ఉన్నారు, ఇద్దరు యవనస్తులే. ఏం జరిగింది అంటే, ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి ప్రయాణం చేస్తూ కనాను దేశానికి ప్రయాణం వెళ్తున్నారు. ఆ వెళ్తున్న మధ్యలో మోయాబు దేశం అనేటువంటి ఒక దేశం వచ్చింది. ఆ దేశం గుండా వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాలి. అయితే మోషే పర్మిషన్ అడిగాడు, అయ్యా మేము మీ మార్గము గుండా వెళ్ళాలి, మీ దేశం గుండా వెళ్ళాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే మోయాబు రాజు అనేటువంటి బాలాకు రాజు నేను ఇవ్వను అన్నాడు. అని అనడమే కాకుండా బిలాము అనేటువంటి ఒక ప్రవక్తను పిలిపించి ఇస్రాయేల్ని శపించమని కోరాడు. కానీ బిలాము ఇస్రాయేల్ని శపించలేకపోయాడు, వారిని ఆశీర్వదించాడు. అందరు వింటున్నారా? వారిని ఆశీర్వదించాడు. నౌ లిసన్ దిస్ కేర్ఫుల్లీ.
అయితే బిలాము ఒక చిన్న కుయుక్తి చెప్పాడు, అయ్యా నేను ఆశ వాళ్ళని క్షమించలేకపోతున్నా కాబట్టి నీకు ఉపాయం చెప్తా విను అని చెప్పేసి ఒక ఉపాయం చెప్పాడు. ఏమనంటే, ఇదిగో నీ స్త్రీలను నీ కన్యలను ఇస్రాయల్ యొక్క క్యాంప్లోకి పంపించు, వాళ్ళు వెళ్ళి వారితో వ్యభిచారము చేసి వారిని అన్యదేవతలకు వారు పూజిస్తే ఆటోమేటిక్గా దేవుని కోపాగ్ని వారి మీదకి వస్తుంది, వాళ్ళు చచ్చిపోతారు. ఆ విధంగా నువ్వు వీరిని ఎస్కేప్ అవ్వచ్చని ఒక కపటోపాయం చెప్పాడు ఈ బిలాము ప్రవక్త బాలాకు రాజుకి. అప్పుడు బాలాకు ఏం చేశాడు తెలుసా, మిద్యాన్ స్త్రీలు కొంతమందిని ఆ యొక్క ఇస్రాయల్ ఉన్నటువంటి క్యాంప్లోనికి ఆ యొక్క వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలోకి పంపించాడు. ఎలా వెళ్ళి వాళ్ళందరిని కూడా వశపరుచుకొని వాళ్ళందరిని కూడా మరి విగ్రహాలను తీసుకొచ్చి విగ్రహాలను జయించండి అని చెప్పేసి చెప్పాడు. అట్లా చేసినట్టు వాళ్ళు కూడా ఏం చేశారు, వెళ్ళిపోయి విగ్రహాలను తీసుకొచ్చారు. చూడండి 25వ అధ్యాయం సంఖ్యాకాండము మొదటి నుంచి చదువుతాను. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగా ఆజ్ఞయించెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును ఇస్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణితో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బుల్లకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారితో వారి దేవతలకు నమస్కరించిరి. మీకు సంగతి చెప్తాను, ఇది ఎన్నోసారో తెలుసా, దిస్ ఇస్ సెకండ్ టైమ్ దే డూయింగ్ ది ఐడోలట్రీ. ఇది రెండోసారి వాళ్ళు విగ్రహారం చేయడం. ఆల్రెడీ దేవుడు పదాజ్ఞలను మోషేకి సినాయి పర్వతం ఇస్తా ఉంటే కింద దూడం చేసుకొని ఓ దండాలు పెట్టి నువ్వే మమ్మల్ని ఎర్ర సముద్రం దాటించావు, నువ్వే దేవుడు అని చెప్పి దేవత అని చెప్పి దాన్ని మొక్కినప్పుడు దేవుడు కోపాగ్ని వారి మీద రాగులుకొని ఆ రోజు దేవుడు వారిని శిక్షించాడు. ఇది సెకండ్ టైం అగైన్. ఇక్కడ కూడా మళ్ళీ ఇస్రాయల్ ప్రజలు చాలామంది అన్ని స్త్రీలతో కలిసి భోజనం చేస్తూ విగ్రహం అర్పించిన వాటిని తింటూ వ్యభిచారం చేసి వారి దేవతలకు నమస్కరించినప్పుడు దేవుని కోపాగ్ని వారి మీద వచ్చింది. అప్పుడు అట్లు ఇజ్రాయేలు బయలుదేరితో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపం రగులుకెను, ఇదిగో మోషే కన్నులు ఎదుటను తత్తషి గుడారపు యొక్క ద్వారము యొద్ద ఏడ్చుచుండిన ఇజ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నులు ఎదుటను ఇజ్రాయేలులో ఒకడు తన సోదరుల యొద్దకు ఒక మిద్యాన స్త్రీని తోడుకొని వచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం లేచి ఈటను చేత పట్టుకుని పడక చోటుకి ఆ ఇస్రాయేల్ వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయేలిని ఆ స్త్రీని కడుపులో కూడా దూసుకున్నట్లు పొడిచాను. అప్పుడు ఇస్రాయేల్ నుండి తెగులు నిలిచాను. జాగ్రత్తగా వినండి, లుక్ ఎట్ దిస్ ద పిక్చర్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ హియర్. ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, అయ్యో 23,000 మంది చనిపోతున్నారే, అయ్యో తెగులు భయంకరంగా వ్యాపిస్తూ ఉంది ఏడుస్తూ ఉంటే ఒకడు మిద్యాన స్త్రీని పెట్టుకొని ఆమెతో పాపం చేయడానికి అందరి కళ్ళ ముందు ఎంత డేరు వాడికి అందరి కళ్ళ ముందు ఏం చేస్తున్నాడంటే ఆమెను తీసుకుని వెళ్తుంటే అందరూ మౌనంగున్నారు. కానీ ఇంకొక యవనస్తుడైనటువంటి ఫినెహాసు ఏం చేశాడు తెలుసా, ఈటను పట్టుకొని తీసుకెళ్ళి వారు వెళ్ళే చోటుకు వెళ్ళి వారు ఆ యొక్క వ్యభిచారం చేస్తున్నప్పుడు ఈట పట్టుకొని ఏం చేశాడు పొడిచాడు. అంటే ఇద్దరిని ఒకేసారి పొడితే దెబ్బకే అక్కడ చనిపోయారు వాళ్ళు. అప్పుడు యెహోవా కోపము చల్లారింది. ఏంటండి ఇక్కడ ఏం జరిగిందండి? గమనించండి ప్రేమని దేవుని బిడ్డలారా, గమనించండి ఇక్కడ ఇద్దరు యవనస్తులేగా, ఏ వాడుకున్న ఆప్షన్ ఎందుకు లేదా? మాట్లాడండి ఆ క్రోడుకున్న ఆప్షను మిద్యాన స్త్రీని తీసుకునేటువంటి ఇస్రాయేల్కి లేదా? ఉంది కదా ప్రేమ దేవుని బిడ్డలారా. నో గాడ్ లుక్స్ అట్ ద పీపుల్ అండ్ దేర్ హార్ట్స్, వాళ్ళ హృదయంలో దేవుడు చూచేటువంటి వాడు. మనం ఏమి చూస్ చేసుకుంటున్నాం, ప్రేమనా పగనా? మనం ఏమి చూస్ చేసుకుంటున్నాం, పవిత్రతనా పరిశుద్ధతనా లేకపోతే పాపమునా? పరీక్షించుకోవాలి. ఒకప్పుడు సినిమా హాల్కి వెళ్తే పాపమయ్యేది, తర్వాత టీవీలో వచ్చినాయి, ఇంట్లోకే వచ్చినాయి లేరా అనుకుంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి, చేతుల్లోకి వచ్చినాయి. తర్వాత ఎక్కడికి వెళ్తాయి తెలుసా, చేతి లోపలికి వెళ్తాయి, మనిషిని యొక్క శరీరంలోనికి వెంబడిస్తాయి వెళ్తాయి. పాపము రోజురోజుకి ఏమవుతుంది, పెరిగిపోతూనే ఉంది. దేవుడు చాలా కరుణమయుడు కాబట్టి పాపం విస్తరించుకునేందుకు కృపను కూడా విస్తరిస్తూ మనల్ని అందరం కూడా ఏం చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు. చెప్పులు కూడా దేవుని మహిమ పరుద్దాం, హల్లెలూయా.
హల్లెలూయా. దిస్ మార్నింగ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ దిస్ థింగ్, లిజన్ కేర్ఫుల్లీ. మీ అందరు నేను ఛాలెంజ్ చేయాలని ఆశపడతా ఉన్నాను. అదేంటో తెలుసా? నువ్వేంటో నీ దేవునికి నీకు తెలుసు, నాకు తెలీదు. ఎవ్రీడే ఇన్ యువర్ లైఫ్, ప్రతి దినము కూడా నీ జీవితంలో ఆప్షన్స్ ఉన్నాయి. ఈరోజు రెండు ఆప్షన్ గురించి మాట్లాడి, ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి, నేను తర్వాత మాట్లాడతాను. రెండు ఆప్షన్స్ నౌ, లవ్ ఆర్ రివెంజ్, ప్రేమిస్తావా పగ తెచ్చుకుంటావా, దేవుని ముందు పెట్టినటువంటి ఆప్షన్స్. రెండోది, పరిశుద్ధతకి ఇంపార్టెన్స్ ఇస్తావా, పాపంకి ఇంపార్టెన్స్ ఇస్తావా. ఈ రెండు దేవుడు ఇలా పెట్టి నీ ముందు చూస్తున్నాడు. ఒక్కసారి నా వైపునండి. ఐ వాంట్ టూ గాయ్స్ టు కమ్. ప్రభు, బ్రదర్ మీరు రండి. కమ్ కమ్ యా. రన్ కమ్ హియర్. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ వన్ హియర్. ఓకే, మీరు ఇట్టండి. మీరు కరెక్ట్గా బ్లాక్ షర్ట్ వేసుకోండి. బ్లాక్ చేసుకొచ్చారు చక్కగా, ఉపమానం సరిపడేట్టుగా. అనుకుందాం, ఇది మన మనస్సు. ఇదేంటిది? మన మనసు లేదా మన ఆత్మ. మన ఆత్మను ఉదాహరణకి పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి కంట్రోల్ చేయబడితే ఈ మనసు ఎలా నడుస్తుంది చెప్పరే? పరిశుద్ధంగా నడుస్తుంది. లేకపోతే పరిశుద్ధ ఆత్మ కాకుండా సాతాను దురాత్మల చేత నడిపించబడితే అప్పుడు ఈ ఆత్మలను నడిపించబడుతుంది, దురాత్మల చేత నడిపించబడుతుంది. అంటే మన ఆత్మ అయితే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి, లేదా? ఆర్ అండర్స్టాండింగ్. నీ మనసును కంట్రోల్ చేసేది ఎవరు? దేవుని ఆత్మ, దయ్యపు ఆత్మ. నువ్వు ప్రేమించడానికి పూనుకుంటున్నావా, పగ తీర్చుకోవడానికి పూనుకుంటున్నావా? నువ్వు పరిశుద్ధతకి విలువనిస్తున్నావా, పాపానికి విలువనిస్తున్నావా? ఇవన్నీ మనసు ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎవరి చేత నడిపించబడాలనేది ఎవరి వశంలో ఉంది తెలుసా? మళ్ళీ నవలజన్, మనసు వశంలోనే ఉంది, ఆత్మ వశంలో ఉంది. ఇది నీ ఆత్మ, నువ్వు ఇక్కడ ఎంచుకుంటే ఇలా నడుస్తావు, అటెంచుకుంటే అలా నడుస్తావు. ఆర్ యు అండర్స్టాండింగ్? నీ ఆత్మ దేవుని చేత నడిపించబడుతుందా, సాతాను చేత నడిపించబడుతుందా పరిశీలించుకున్నా. కళ్ళు మూసుకుందాం. దేవుడు నీ ముందు రెండు ఆప్షన్స్ పెట్టాడు. వాట్ ఆర్ ది ఆప్షన్స్ టుడే? ఓన్లీ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ టూ, ప్రేమ లేక పగ, పరిశుద్ధత లేక పాపమా? వాట్ యు డిసైడ్ మై డియర్ ఫ్రెండ్, వాట్ యు డిసైడ్? అందరూ చేతులు ఎత్తలేకపోయారు కదా. ఎవరి మీద నాకు కోపం లేదండి అని చెప్పడానికి ఎవరు చేతులు ఎత్తలేకపోయారు? ఎందుకంటే అందరికీ ఉన్నాయి కోపాలు. ఏమా ఆ కోపం అట్లాగే ఉంచుకుంటావా? ఈరోజు నువ్వు క్షమించగలుగుతావా? ఆ పగను అట్లాగే పెంచుకుంటూ పోతావా? క్షమించగలుగుతావా? నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా క్షమిస్తావో వాళ్ళు చేసినవి కూడా మర్చిపోతావు. వాళ్ళు చేసినవి కూడా మర్చిపోగలిగినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవురాలువి, క్రైస్తవుడివి, దేవుని బిడ్డవి. ఇట్ ఈస్ ద ట్రూ లవ్ ఆఫ్ గాడ్. ఒక క్షణం ఆలోచించండి, నేను క్షమించనని చెప్పి యేసు మనం ఆయన ఎద్దుకు వచ్చినప్పుడల్లా మన పాపను ఆయన గుర్తు చేసుకుంటే మనం ఆయన ముందు నిలవగలమా? నేను క్షమించనని చెప్పేటువంటి యేసు నీ పాపం ప్రతి క్షణం గుర్తు చేసుకుంటే నువ్వు ఆయన ఎద్దుకు వచ్చినప్పుడల్లా నువ్వు నీతిపత్రాలుగా తీర్చబడగలవా, నీతివంతులుగా తీర్చబడగలవా? పరీక్షించుకోమా, పరీక్షించుకో బ్రదర్. గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్. నీ మనసులో ఎవరి మీద అయితే నువ్వు కష్టం పెట్టుకున్నావో, ఎవరి మీద అయితే నువ్వు కోపం పెట్టుకున్నావో, ఎవరి మీద అయితే నువ్వు బాధ పెట్టుకున్నావో, ఎవరైతే నిన్ను బాధించారో, నిన్ను వేదనకు గురి చేశారో, నిన్ను అవమానించారో, నిన్ను దూషించారో, నిన్ను మోసం చేశారో, వారిని క్షమించమ్మా, వారిని క్షమించు బ్రదర్. అది గాడ్లీ నేచర్. దేవుడు నీ ముందు ఈరోజు ఆప్షన్స్ పెట్టాడు. వాట్ డూ యూ చూజ్ మై డియర్ ఫ్రెండ్? ఏ ఆప్షన్ ఎన్నుకుంటావమ్మా? మొబైల్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, అబ్బో ఎన్నో ఫీచర్స్ ఉంటాయి. కావాలనుకుని కోరుకుంటాం కదా, కానీ దైవిక జీవితంలో
ఆప్షన్స్ చాలా రేర్గా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి. అవును, ప్రేమించడం కష్టమేనా? కష్టమేనండి. క్షమించడం కష్టమేనా? కష్టమేనండి. పాపాలకు దూరంగా వెళ్ళడం కష్టమేనా? కష్టమేనండి. పరిశుద్ధంగా జీవించడం కష్టమేనా? అతి కష్టమండి. భయంకరమైనటువంటి ఈ పాపంలో జీవించడం, పరిశుద్ధంగా జీవించడం కష్టమేనండి. అయినా అయినా ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీవు పాపం చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించి అడుగు దేవుణ్ణి, వాట్ డు యూ చూస్? నువ్వేం చూజ్ చేసుకుంటున్నావు? నువ్వు కోపడి ముందు ఒక్క నిమిషం ఆలోచించి దేవుణ్ణి అడుగు, నేను ప్రేమిస్తున్నానా కోపగించుకుంటున్నానా? నేను ప్రేమిస్తున్నానా పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను? నేను ప్రేమిస్తున్నానా కక్ష సాధింపులకు వెళ్తున్నాను? నేను ప్రేమిస్తున్నానా? లేదంటే నా యొక్క ప్రవర్తన ఎలా ఉంది పరిశీలించుకుని. తండ్రి, నీ కొందనాలు. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, నీ మాట్లాడినటువంటి గొప్ప మరి ప్రభా యొక్క అద్భుతమైనటువంటి సత్యాన్ని బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తా ఉన్నావు. నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. నిజమే, మా జీవితంలో ప్రతి దినం మేము అన్నీ ఎన్నో ఆప్షన్స్ ఎదుర్కొంటూ ఉంటాం ప్రభా. లవ్ ఆర్ రివెంజ్, ప్రేమ లేక పగ, లేదంటే పరిశుద్ధత లేక పాపమా, ఇలాంటి ఆప్షన్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. రాను దినాల మేము డిస్కస్ చేసుకోబోతున్నాం. మమ్మల్ని మేము నీ రూపులోకి రావాలని మేము ఆశిస్తున్నాం తండ్రి. కష్టమే, మళ్ళీ ఉన్నటువంటి ప్రతి చెడుగును తీసివేయండి తండ్రి. సహాయం చేయండి. నీకు వందనాలు తెలియజేస్తున్నాను. మాలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కల్మషను తీసివేసి పరిశుద్ధులుగా మార్చి నువ్వు ఆశించినటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని, మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తూ సమస్త మహిమగంత నీకు ఆరోపిస్తూ యేసు నామను అడుగుచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.